మంచి ప్రతిభ ఉంటే క్రికెట్లో ఎలాంటి తిరుగుండదు. ప్రతిభకు మరింత పదును పెడుతూ ఎన్నో రికార్డులు సాధించవచ్చు. అలాంటి ప్లేయర్లను సాధారణంగా ఏ జట్టు పక్కన పెట్టదు. గతేడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున అద్భుతంగా రాణించిన ప్లేయర్లలో ఒకరైన ఉమ్రాన్ మాలిక్ ను ఈసారి పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఉమ్రాన్ తన టాలెంట్తో టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. అలాంటి ఆటగాడిని సన్ రైజర్స్ పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. గత ఐపీఎల్లో అద్భుతమైన పేస్తో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించి 22 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ కు ఈ ఐపీఎల్లో ఆడే అవకాశమే సరిగ్గా రాలేదు. ఓవైపు వరుస ఓటములు ఎస్ఆర్హెచ్ ను విక్రిస్తున్నా ఉమ్రాన్ కు సరిగ్గా ఆడే అవకాశాలే ఇవ్వలేదు. అతను ఈ సీజన్లో కేవలం 7 మ్యాచ్లే ఆడి 5 వికెట్లు పడగొట్టాడు. దీనిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మరుక్రమ్ ను అడగ్గా తెర వెనుక ఏం జరిగిందో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. అసలు మరుక్రమ్ చెప్పిన తెర వెనుక ఏంటో కూడా తనకు అర్థం కాలేదన్నాడు. టీమ్ మేనేజ్మెంట్తో ఉమ్రాన్ ఏమైనా గొడవ పడ్డాడా, లేక ఏదైనా వివాదం తలెత్తి ఉండవచ్చా అని అన్నారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగి మ్యాచ్లకు దూరమైతే అది సరైంది కాదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.